హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, మేము డెకార్డ్ చేయడానికి వేరే ఊరు వెళ్తున్నాం అన్నమాట. సో నాకు ఇన్స్టాగ్రామ్ లో చాలా డిఎంస్ వస్తూ ఉంటాయి, అంటే దగ్గర దగ్గర ఊర్లో ఒక 3 అవర్స్ డ్రైవ్ లో ఆస్టిన్ ఉంది, హ్యూస్టన్ కానీ ఎల్ఏ ఫ్లారిడా ఇక్కడ నుంచి కూడా మీరు వచ్చి డెకార్స్ చేస్తారా అని అడుగుతారు. కానీ అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదండి. చిన్న పాపని వేసుకొని అంతంత దూరాలు మనం ప్రయాణం చేయడం చాలా కష్టం. సో డాలస్ చుట్టుపక్కలే ఒక 5-6 చిన్న చిన్న సిటీస్ ఉంటాయి అన్నమాట, 15-20 మినిట్స్ దూరంలో. అంతవరకు వెళ్ళే నేను డెకార్స్ చేస్తాను. బట్ ఈ రోజు చేసిన డెకార్ చాలా స్పెషల్ డెకార్ అనమాట. అది ఏంటి అన్నది వీడియో చూస్తే మీకే తెలుస్తుంది, ఎవరు చేస్తున్నాము ఏంటి అన్నది. సో మేమైతే హ్యూస్టన్ కి వెళ్తున్నాము. హ్యూస్టన్ వెళ్ళి ఆ డెకార్ అంతా చేసుకుని ఆ ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యి వస్తామన్నమాట. సో రెడీ అయిపోయాం మొత్తం. ఇప్పుడు టైం వచ్చి 2:30 అయింది, ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. సో ఒక 5 అవర్స్ అనమాట, 6:30 7 కల్లా చేరిపోతాము మోస్ట్లీ. వెళ్ళి అక్కడేమో డెకార్ అది చేసి ఇవాళ అక్కడ ఉండి రేపు ఫంక్షన్ చూసుకుని వస్తామన్నమాట. సో నేనైతే ఈ డ్రెస్ వేసుకుని వెళ్తున్నాను. చాలా పీక్ సమ్మర్ అనమాట, 100 పైన ఉంది టెంపరేచరు. సో అందుకని ఇది కాటన్ సూటు, ఎంత హాయిగా ఉందండి. అండ్ నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది. మీరు నా శారీ వీడియో చూసుంటే అందులో చూసే ఉంటారు, సితారా క్రియేషన్స్ నుంచి తీసుకున్నాను అనమాట. చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుంది. అసలు గుచ్చుకోవడం, ఈ వర్క్ బరగ్గా ఉండడం అసలు ఏమీ లేదు. సో నేనేంటంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి కొంచెం ఆలోచించేదాన్ని లాస్ట్ చిన్నపిల్ల ఉన్నంత వరకు, అంటే గుచ్చుకుంటాయి తనకి అని అసలు వేసుకునేదాన్ని కాదు. బట్ ఇదేంటంటే ఇలా వర్క్ ఉన్నా దాన్ని ఎత్తుకున్నా గుచ్చుకోదు అనమాట, అలా ఉంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, చాలా నీట్ గా కంఫర్టబుల్ గా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఇలాంటి డ్రెస్సెస్, మంచి మంచి డ్రెస్సెస్ కావాలంటే కుర్తీ బై సీత అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయిపోండి అండ్ మంచి మంచి డ్రెస్సెస్ తీసుకోండి. సో లాస్ట్ కూడా రెడీ అయిపోయింది. హాయ్, తినకేమో ఒక నిమిషం, తినకి ఇవాళ సెలవు ఇచ్చారండి స్కూల్లో, ఏదో క్లీనింగ్ అది అవుతుందంట. క్లీనింగ్ ఏనా? సో సెలవు ఇచ్చారు. సో మేము అందరం ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం హ్యూస్టన్ కి. సో ఏదో చిన్న నెక్లెస్, అంటే నేను దానికోసం అని కొన్ని కొన్ని ఎప్పుడు ఉంచుకుంటాను అనమాట. సో అది ఎప్పుడైనా మంచిగా బిహేవ్ చేసిన లేదా బాగా ఎక్కువ ముద్దు వచ్చేసినప్పుడు ఆ చిన్న చిన్న సర్ప్రైజెస్ దానికి ఇస్తూ ఉంటాము. సో అలాగే దానికి ఇవాళ నెక్లెస్ ఇంకా బ్రేస్లెట్ సెట్ ఉంటుంది కదా చిన్నది, అది ఇచ్చాను. సో చాలా చాలా హ్యాపీ అనమాట, పొంగిపోతోంది అసలు పొద్దున్న నుంచి. సో యా, మేమందరం లంచ్ తినేసి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నామండి. ఈ మధ్యలో బ్రేక్ తీసుకోము, మోస్ట్లీ తీసుకుంటే ఒక 10 మినిట్స్ బ్రేక్ స్టార్ బక్స్ ఎక్కడో తీసుకుని ఒక కాఫీ లాంటిది, అంటే కోల్డ్ కాఫీ లాంటిది జ్యూస్ ఏదైనా తీసుకుని వెళ్ళిపోతాం. యా సో పదండి అయితే ఇంకా బయలుదేరిపోదాము. కార్ లో సామాన్లు అవి సర్ది ఉంచేసాము ఆల్రెడీ, డెకార్ సామాన్లు. అండ్ 2 రోజులకి కదా ఒక సూట్ కేసులో 3 బట్టలు సర్దేసుకున్నాం అనమాట. సో యా ఆల్ సెట్, పదండి ఇంకా మనం బయలుదేరిపోదాం. సో కార్ లో కూర్చునిపోయామండి. ఇంకా లాస్ట్ కొంచెం ఏదైనా స్నాక్ తీసుకురావడానికి వెళ్ళారు మా హస్బెండ్. ఇక చూసారా ఇక్కడ అంతా డెకార్ పెట్టేసాము. ముందు లాస్ట్ ఇక్కడ కూర్చునేది, ఇప్పుడు లాస్ట్ ఇక్కడ కూర్చుంది నా వెనకాల. సో ఏంటంటే ఇవి 2 సీట్లు కదా, 2 సీట్ ఫోల్డ్ అవుతాయి. ఇక్కడైతే ఒకటే సీట్ ఫోల్డ్ అవుతుంది, ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి దాన్ని కార్ సీట్ షిఫ్ట్ చేసామన్నమాట. నాకు ఏంటో లాగా ఉంది. సో డెకార్ అయిన తర్వాత మళ్ళీ కార్ సీట్ ఏమో ఇక్కడ షిఫ్ట్ చేసేస్తారు. సో నాకు లాస్ట్ కనిపించట్లేదు, ఇలా ఉంది చూడాలి దాన్ని. హ్యూస్టన్ వెళ్ళినా ఆస్టిన్ వెళ్ళినా సరే బక్కీస్ అని ఆ స్టోర్ ఇంతకు ముందు కూడా వీడియోస్ చూపించాం కదా, అది వస్తుందండి. బట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము అక్కడ ఆగట్లేదు, ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాము. మధ్యలో ఒక ఎగ్జిట్ లో రెస్ట్ రూమ్ యూజ్ చేసుకుని అనుకునేసరికి ఇక్కడ కూపర్ ఫార్మ్స్ అని ఎగ్జిట్ 198 లో ఉందంట, ఇప్పుడే కనిపించింది. సో అది కమర్షియల్ కాకుండా అంటే ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా ఉంది. సో అందుకని సరే అక్కడికి వెళ్ళి చూద్దాం కదా అని అనుకుంటున్నాము, అక్కడికి వెళ్తాం ఇప్పుడు. సో ఇగో అండి మనం కూపర్ ఫార్మ్స్ అని ఇక్కడికి వచ్చాం. గ్యాస్ స్టేషన్ లాగా కనిపిస్తుంది అండ్ లోపల ఐస్ క్రీమ్ అది దొరుకుతుందట, చూసొద్దాం పదండి. సో ఇక్కడ అన్ని హోమ్ మేడ్ ఎక్కువ ఉన్నాయండి చూడండి, ఇవన్నీ పైస్. కానీ మనకి కొంచెం అన్ని తీపి తీపివే ఉన్నాయన్నమాట, కారంగా ఏం లేవు. సో ఇందులో అయితే ఎగ్ లేదంట, ఇది ట్రై చేద్దామని అనుకుంటున్నాము చాక్లెట్ది. అది కాక కేక్స్ అవి ఉన్నాయి అండ్ ఇవో చూడండి, ఇవన్నీ కొంచెం ముందుకొస్తే నా సౌండ్ వినిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి చూడండి పాయస్, ఇవన్నీ వీటిలో ఎగ్స్ ఉన్నాయి కాబట్టి అది ట్రై చేద్దామని అనుకుంటున్నాము. అది కాక ఇక్కడ జామ్స్ అవి ఉన్నాయి వెనకాల, ఫ్రూట్ జామ్స్ అవన్నీ, ఇంకా
కొత్త ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా సోడా మీద ఐస్ క్రీమ్ వేసిస్తున్నారంట సో అది మేబీ ట్రై చేస్తామేమో అది కాక ఇక్కడ బెండకాయ చిప్స్ ఉన్నాయి చూపిస్తాను పదండి సో చూడండి చూడండి వీటిని పీకన్స్ అంటారు ఇది ఒక డ్రై ఫ్రూట్ అన్నమాట ఇగో చూడండి బెండకాయ చిప్స్ అన్నాను కదా ఇవే బెండకాయ చిప్స్ కానీ చాలా చప్పగా ఉంటాయి అండ్ ఈ పీచెస్ అవన్నీ కూడా ఉన్నాయి ఇవి రియల్ పీచెస్ ఇవి డ్రై చేస్తే ఇవి డ్రైడ్ పీచెస్ అన్నమాట ఓ ఇవన్నీ ఇంట్లో చేసిన పాప్కార్న్స్ అంటే వీళ్ళది ఒక ఫ్యామిలీ బిజినెస్ లా ఉంది డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇవి రకరకాల సాస్లు డిప్లు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఎక్కువగా అయితే అన్ని స్వీటే ఉంటాయి ఇక్కడ మనకి సలాడ్ డ్రెస్సింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడేమో ఇవన్నీ ఆలివ్స్ ఇంకా ఇగో వెల్లుల్లిపాయలు ఇలా వినేగర్ లో వేసి ఉంచుతారు ఇవన్నీ సలాడ్ లో వేసుకొని తింటారు ఇవన్నీ ఏమో కారాలు అంటే ఇవి డ్రెస్సింగ్స్ అన్నమాట ఇవి కూడా అయిపోయిందండి రెస్ట్ రూమ్ అది యూస్ చేసుకున్నాం ఇంకా ఇగో పాప్కార్న్ అని ఇంకా ఏదో కాటన్ క్యాండీ అలాంటివి ఏవో తీసుకున్నారు ఈ జ్యూస్ ఇదేంటిది కోక్ ఫ్లోట్ అంట అంటే కోకా కోలా మీద ఐస్ క్రీమ్ పెట్టి ఇచ్చారు కదా అది తీసుకున్నాము ఇంకా డైరెక్ట్ ఇంకా హ్యూస్టన్కి వెళ్ళిపోతున్నాము 2.5 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి సో ఇంకా డైరెక్ట్ హ్యూస్టన్లో కలుద్దాం హ్యూస్టన్ మనకి 5 hours అలా పడుతుందండి మధ్యలో బ్రేక్ అది తీసుకుని వెళ్ళాం కాబట్టి సో 8:30 అలా చేరిపోయాము మనకి కేటీ ఇంకా షుగర్ ల్యాండ్లో ఎక్కువ ఇండియన్స్ ఉంటారనమాట హ్యూస్టన్లో సో కేటీకి దగ్గరలో ఉంటారు మాన్సా గారు ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం 8:30 అయింది ఇంకా వెంటనే డెకార్ అది స్టార్ట్ చేసాము తర్వాత ఇంకా వైష్ణవి పృథ్వీ వాళ్ళు కూడా వచ్చేది ఉంది ఇంకో 1 hour తర్వాత మాకు 1 hour తర్వాత వాళ్ళు వచ్చేసరికి అన్నీ చేసేద్దాము మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చనని వెంటనే స్టార్ట్ చేసామన్నమాట సో మాన్సా ఏమో జస్ట్ డిస్కస్ చేశారు ఇలా సారీ ఫంక్షన్ అని అనుకుంటున్నాము నర్మదా డెకరేషన్ అది ఎలా చేద్దాం ఏంటి అని అంటే సామాన్ అవి ఎక్కడ తెప్పించుకోవాలి అవన్నీ ఐడియా కోసమని అడిగారనమాట సో ఎందుకు అవన్నీ తెప్పించుకోవడం మేమే చేసేస్తామని చెప్పేసరికి చాలా హ్యాపీ అయిపోయారు అంటే ఫంక్షన్కి రండి నర్మదా అని అన్నారనమాట కానీ మనకు కూడా చేయాలని అనిపించింది సో మేము చెప్పాము తను ఏమో ఇబ్బంది పెట్టొద్దని అనుకున్నారు కానీ మేమే చెప్పామన్నమాట మేము చేస్తామనని చాలా హ్యాపీ అయిపోయారు ఇంకా ఈ బ్యాక్డ్రాప్ ఉంది కదా అలాంటిది చేద్దాము బాగుంటుంది డిఫరెంట్గా ఆ పండు డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అలాంటిది చేద్దామని అంటే ఓ తప్పకుండా మన దగ్గర ఉంది అని ఇంకా మిగతా డెకరేషన్ అంతా మేమే ప్లాన్ చేసామండి అసలు డిస్కస్ చేసేంత టైం కూడా లేదు లాస్ట్ మూమెంట్లో అనుకున్నారు కదా సారీ ఫంక్షన్ మీరు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది సో ఫైనల్గా ఒకటే సూట్ కేసు ఉంది కాబట్టి ఇలా ఫ్రేమ్స్ అని బ్యాక్డ్రాప్ స్టాండ్ అని అవన్నీ తీసుకెళ్ళి చాలా హ్యాపీగా నీట్గా డెకార్ అయితే చేసామండి చాలా బాగా అనిపించింది అసలు స్పెషల్ డెకార్ అని చెప్పచ్చు మోక్ష దానికి చేయడము మాకు చాలా హ్యాపీ అనమాట థ్యాంక్ యూ మాన్సా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సో డెకరేషన్ అంతా అయిపోయిందండి సో ఫైనల్ లుక్ మీరు చూసేయండి సో డెకార్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా ఆంటీ అంకల్ మానస అన్న ఇంకా ఫ్రెండ్స్ వచ్చారనమాట వాళ్ళు వైష్ణవ పృథ్వీ వాళ్ళందరూ వచ్చి పైకి డెకార్ చూస్తూ ఉన్నారు అందరికీ చాలా నచ్చిందని అన్నారు అయితే మానసాకేమో ఇలా పందిరి వేద్దామని ఉండేదంట కానీ ఇబ్బంది అయిపోతుందేమో అక్కడి నుంచి అన్ని సామాన్లు తీసుకురావాలని చెప్పలేదు నాకు కానీ అనిపించింది పందిరి వేస్తే బాగుంటుందని అది చూసి ఇంకా చాలా హ్యాపీ అయిపోయారనమాట అందరికీ నచ్చడంతో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక కిందకు వచ్చి డిన్నర్ తినేసామండి మీరు మానస వ్లాగ్లో చూస్తే ఆంటీ వాళ్ళు పచ్చళ్ళు పొళ్ళు చాలా తీసుకొచ్చారు కదా ఇండియా నుంచి అవి సాంబార్ వడియాలు అన్నీ వేసుకుని హ్యాపీగా డిన్నర్ ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ డే సారీ ఫంక్షన్ అనమాట దానికోసం కొంచెం డిస్కషన్ అది చేసి ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట సో యా అది అండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్ అండ్ యా డెకార్ ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి